హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు మనం మకనాతో 2 సింపుల్ స్నాక్స్ చేయడం చూద్దామండి. దానికన్నా ముందు మనం అసలు మకనా అంటే ఏంటి అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాము. దీన్ని తెలుగులో పూల్ మకానీ అంటాము. మనకి భోజనాల్లో ఎక్కువ దీంతో గ్రేవీ కర్రీస్ చేస్తుంటారు. మకనాని మనకి లోటస్ సీడ్ నుండి చేస్తారు. మామూలుగా మనము మొక్కజొన్నలతో పాప్కార్న్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే లోటస్ సీడ్స్తో మకనా చేస్తారన్నమాట. వీటిలో మనకి బాడీకి యూజ్ అయ్యే ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా చాలా పోషక విలువలు ఉంటాయి. ఇవి డైలీ ఒక కుప్పెడు తినడం చాలా మంచిది. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైనా, షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అందరికీ ఫుడ్ చాలా మంచిదండి. పిల్లలకి కూడా ఇవి చాలా హెల్దీ. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇది చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇవి మనం తినగలిగితే రోజుకు ఒక గుప్పెడు పచ్చివైనా తినేయొచ్చు, లేదంటే కూరైనా చేసుకొని తినొచ్చు. బట్ డైలీ కర్రీ చేసుకోలేం కదా, సో ఇలా స్నాక్స్ లాగా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మనకి గాలి వల్ల మెత్తగా ఉంటాయి. అలా మెత్తగా ఉంటే నమిలి తినడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వీటిని మనము క్రిస్పీగా చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడయ్యాక మకనా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనం మకనా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. క్రిస్పీగా ఉంటే పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. మనం మకనాని నొక్కి చూస్తే అది కొంచెం క్రిస్పీగా విరిగినట్లయితే మకనా వేగిపోయినట్టే. ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్వీట్ చేసుకోవడం కోసం అని చెప్పి ఒక ప్యాన్లో కావలసినంత బెల్లం వేసుకుని 1 or 2 స్పూన్స్ వాటర్ పోసుకొని బెల్లం కరిగేదాకా తిప్పుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగిపోయి మనకి వాటర్ అంతా బాగా నురగలొచ్చి మరిగే వరకు బాయిల్ చేయాలి. ఈ స్వీట్ మకనాని క్యారమెల్ మకనా అంటారు. అండ్ ఈ స్టేజ్లో ఉంటే మనకి బెల్లం క్యారమెల్ అయినట్టు. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మకనా తీసుకొని ఇందులో వేసుకోవాలి. నేను 1/2 ద మకనా తీసుకున్నాను, మిగిలిన 1/2తో నేను హాట్ చేస్తాను. ఇప్పుడు మకనాకి బెల్లం పాకం అంతా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో 1-2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్, ఫ్లేవర్ అన్నీ బాగుంటాయి. ప్లస్ మనకి లాస్ట్లో మకనా ఈజీగా విడిపోతాయి అన్నమాట, దేనికి అది సపరేట్గా. బెల్లం పాకం అంతా మకనాకి పట్టేదాకా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మకనా చల్లారాక మనకి దేనికది సపరేట్గా ఈజీగా వచ్చేస్తాయి. స్వీట్ మకనా రెడీ అయిపోయిందండి. ఇవి మనకి తినడానికి బయట తేతీగా ఉంటుంది అండ్ లోపల క్రిస్పీగా ఉంటుంది. మనం చిన్నప్పుడు మహాలాక్టో చాక్లెట్ తినేవాళ్ళం కదా, ఆల్మోస్ట్ బయట మనకి అలాంటి ఫ్లేవరే వస్తుంది. ఇప్పుడు హాట్ అంటే పెప్పర్ ఫ్లేవర్ మకనా చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో ఉప్పు, కారం అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మకనా వేసుకోవాలి. ఇందాక 1/2 మకనాతో స్వీట్ చేశాం కదా, మిగిలిన 1/2తో ఇది చేస్తున్నాను. మకనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ ఆయిల్ అంతా మకనా అబ్జార్బ్ చేసుకొని ఆ పెప్పర్, సాల్ట్, కారం అంతా మకనాకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. పెప్పర్ ఫ్లేవర్ మకనా కూడా రెడీ అయిపోయింది. ఇది మనం స్పెషల్గా పిల్లల వరకే చేస్తుంటే ఆయిల్ బదులు నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. పిల్లలకి చాలా హెల్దీ. కారం లేకుండా మొత్తం పెప్పర్ వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇట్స్ కంప్లీట్లీ అవర్ చాయిస్. చూసారు కదండి, మకనాతో ఎంత ఈజీగా 2 వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చేసుకున్నాము. ఇవి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తే 15-20 డేస్ క్రిస్పీగా ఉంటాయి. అండ్ ప్రిపరేషన్ టైం కూడా రెండింటికి కలిపి 15-20 మినిట్స్లో అయిపోతుంది. ఈ ఈజీ స్నాక్స్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.